ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను ఇక్కడున్న వారిలో ఎంతమంది నేను బలహీనుడును లేదా నేను బలహీ బలహీనురాలను అని ఒప్పుకుంటారు చాలామంది మన మనలో నేను బలవంతుడును అని చెప్పేవారు చాలా తక్కువ ఏదో ఒక రూపాన ఏదో ఒక రకంగా నేను బలహీనుడును లేదా నేను శక్తిహీనుడును లేదా నేను శ్రమను అనుభవిస్తున్నాను నేను కష్టాన్ని అనుభవిస్తున్నానని మనందరి హృదయంలో ఉంటా ఉంటుంది కదా సో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి టర్న్ యువర్ బైబిల్స్ టు రెండో కొరి నీళ్ళకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పౌలు భక్తుడు మనకి ఒక చక్కటి మాటను మనకి చెప్పడం మనం చూస్తాము పన్నెండవ అధ్యాయము ఆరో వచనం నుంచి పదో వచనం వరకు చదువుదాము నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చింప హెచ్చింపకుండు నిమిత్తము నన్ను నలుగగుట్టుటకు సాతాని యొక్క దూతగా ఉంచబడిను అది నా యొద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపరుచుందును చాలండి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క వాక్య భాగంలో మనకి కనిపించేది ఏంటంటే పౌలు భక్తుడు మరి కొరింది సంఘానికి రాస్తూ ఒక లెటర్లో ఆ యొక్క ఉత్తరంలో ఈ యొక్క పర్టికులర్ వాక్యాన్ని మరి రాయడం మనం చూస్తూ ఉన్నాం పౌలు భక్తుడి యొక్క జాబ్ ఏంటంటే ఆయన చేసే పని ఏంటంటే ఆయన మరి సువార్థికుడిగా మరి అనేక ప్రదేశాలకి తిరుగుతూ వెళ్తూ ఉంటాడనమాట సంఘాలను కడుతూ ఉంటాడనమాట సో ఆయన యొక్క సేవకుడు ఒకే ప్రదేశంలో ఉండిపోకుండా అనేక ప్రదేశాలకి ఆయన ఆయన తిరుగుతూ ఎక్కడికక్కడ సంఘాలను కడుతూ ఉంటాడనమాట సో ఇక కట్టే ప్రాసెస్లో ఒక ఒక సంఘాన్ని కట్టాడు ఆ సంఘాన్ని కట్టి మరి ఇతర ప్రదేశానికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ సంఘానికి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు గో సంఘం ఇలా ఉండండి ఇలా నడుచుకోండి ఇలా ఉండండి ఇతరులకు ఎగ్జాంపుల్గా ఉండండి లేదా ఈ పనులు చేయండి మీలో ఎవరైనా కనుక టాలెంటెడ్ అయితే కనుక దేవుని కొరకు మీ టాలెంట్స్ను ఉపయోగించండి మీలో ఎవరైనా కనుక గద్దించే దేవుడు తలాంత కనుక దేవుడు ఇస్తే కనుక ప్రేమగా సాత్వికంగా వారిని గద్దించండి అని చెప్పి ఇలా రకరకాలుగా సంఘాన్ని బలపరచడానికి మరి రకరకాలుగా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు అనమాట ఈ ప్రాసెస్లో ఒక సంఘాన్ని కట్టాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు అక్కడ అక్కడ మరి సువార్త చేస్తున్నప్పుడు తనకు తెలిసిన ఒక తనకు వచ్చిన ఒక వార్త ఏంటంటే పలానా ఒక సంఘం నుంచి కొంతమంది సంఘ పెద్దలు లేచి మరి దుర్బోధలు చేస్తున్నారు పౌలు ఏ అయితే బోధన అయితే చేశాడు ఆ బోధ కాకుండా వేరే దుర్బోధలు చేస్తున్నారు సంఘాన్ని మరి తప్పుడు ద్రోహంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పుడు పౌలు అక్కడికి రావడం మొదలు వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఉన్న సంఘ పెద్దలు కొంతమంది ఓకే పౌలు వచ్చేసాడు ఇప్పుడు ఇతని మీద ఎలాగైనా సరే మేము రాంగ్గా చెప్పాలి సంఘానికి అని చెప్పి సంఘంతో వారు పౌలు గురించి మరి చెడుగా చెప్పడం మొదలు పెట్టారు పౌలు అనే అతను మరి వేరే తప్పుడుగా ఉద్దేశంతో సేవ చేస్తున్నాడని లేదా ధనం కోసం సేవ చేస్తున్నాడని లేదా వేరే వేరే బెనిఫిట్స్ కోసం సేవ చేస్తున్నాడని ఇలా రకరకాలుగా పౌల మీద రూమర్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు అలా ప్రయత్నం చేసినప్పుడు వెంటనే పౌలు మరి పదకొండు అధ్యాయము పన్నెండు అధ్యాయంలో ఈ రెండు అధ్యాయాల్లో నీ తను అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ అన్ని సేవలో తను అనుభవించిన ప్లస్లు మైనస్లు మరి సంతోషకరమైన విషయాలు అలాగే దుఃఖకరమైన విషయాలు శ్రమలు అలాగే మరి అభినందనలు ఈ రెండింటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పదకొండు పన్నెండు అధ్యాయులు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి మరి ఈ యొక్క రెండు అధ్యాయాల్లోనూ పౌరు భక్తుడు ఈ యొక్క విషయాలను అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు అయితే నేను సంతోషించదగినవి చాలా ఉన్నాయి నేను అతిశయించదగినవి చాలా ఉన్నాయి కానీ నేను అతిశయించదగిన విషయం ఏదన్నా ఉంటే గనక అది కేవలం నా యొక్క బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అని చెప్పి పౌరు భక్తుడు ఈ యొక్క మాటలో మరి రాయడం మనం చూస్తూ ఉంటాం ఐమ్ గోయింగ్ టు బూస్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు బూస్ట్ అబౌట్ సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు బూస్ట్ అబౌట్ మై వీక్నెస్ అని పౌరు భక్తుడు మనకి ఒక సందర్భంలో చెప్తూ ఉంటాడు అయితే మనం ఈ యొక్క పదకొండవ అధ్యాయము పన్నెండో అధ్యాయము మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు పొందాడో ఎన్ని ఎందుకంటే ఒక సువార్థికుడు ఒక సేవకుడు ఎన్ని శ్రమలైతే పొంద పొందుతాడో అంతకంటే రెట్టింపు శ్రమలని పౌలు అనుభవించినట్టు మనం చూస్తూ ఉంటాము అనేక అనేక రకాలుగా మరి ఈ ప్రయాణ సదుపాయాలు లేక మరి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి మరి ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదివరకు ఓడల్లో ప్రయాణించారు కదా ఒక ప్రదేశం ఇంకొక ప్రదేశానికి ఆ యొక్క పడవల్లోనూ ఓడల్లోనూ ప్రయాణిస్తున్నప్పుడు దారి మధ్యలో తుఫాను ద్వారా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్క రాత్రి అయితే పడవ పగిలిపోయి కేవలం కొన్ని కొన్ని మరి ఉడెన్ చెక్కల మీదే ఆయన ఒక రాత్రి అంతా చలిలో వణుకుతో సముద్రంలో ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రణాళిక అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు జంతువుల ద్వారా ఎదుర్కొన్న సందర్భాలు లేదంటే దొంగల ద్వారా ఎదుర్కొన్న సందర్భాలు లేదా తన స్వజనుల ద్వారా ఎదుర్కొన్న సందర్భాలు ఇవన్నీ ఇవన్నీ కష్టాలు పడుతూ కూడా సంఘంలో గురించిన భారమును ఎప్పుడూ పౌలు కలిగి ఉండేవాడు ఎటువంటి పరిస్థితులు గుండా తను నడుచుకుంటూ వెళ్ళినా కానీ తిరిగి మళ్ళీ ఎప్పటికప్పుడు సంఘానికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు అనమాట నాకు ఈ పరిస్థితి ఎదురైంది ఈ పరిస్థితి ఎదురైంది సంఘం ఇలా ఉండండి ఇలాగుండండి అని చెప్పి ఎప్పటికప్పుడు వారిని బలపరుస్తూ ఉండేవాడు అనమాట పన్నెండో అధ్యయము ఏడో వచ్చిన మనం ఒకసారి చదువుతాము నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములోను ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విశేషమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే నేనెప్పుడు బలహీనడనో అప్పుడే బలవంతుడు గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను అపవిత్రతలోను సారీ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను ఒకసారి ఈ పదవి వచ్చినాన్ని మనందరం చదివితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను పదవి వచ్చినాన్ని ప్రతి ఒక్కరు మొదటి కొరందీలు రాసిన ప రెండో కొరందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదో వచనాన్ని చదవకపోయినా జస్ట్ చూడండి ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఫోన్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మీ యొక్క ఫోన్లో బైబిల్స్ అన్న ఉంటే ఓపెన్ చేయండి ఐ డోంట్ నో వేరే యూర్ వాచింగ్ ఫ్రమ్ బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు రీడ్ దిస్ వర్స్ ఎందుకంటే మనం చాలాసార్లు లోక లోకస్తులను చాలాసార్లు వారికి ఉన్న కార్లను బట్టో వారికి ఉన్న బంగ్లాలను బట్టో వారికి ఉన్న ఆస్తులను బట్టో వారికి ఉన్న స్టేటస్ను బట్టో ఫేమ్ను బట్టో వారు అతిశయిస్తూ ఉంటారు కానీ ఇక్కడ పౌలు భక్తుడు నిజమైన క్రైస్తవుడు దేని బట్టి అత్యశయించాలంటే ఇక్కడ రాస్తున్నాడు నేను ఒకసారి చదువుదాం అందరం కలిసి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను నిజమైన సంతోషము ఎక్కడ దొరుకుతుందండి క్రీస్తులోనే దొరుకుతుంది నిజమైన సంతోషము దేవునిలోనే దొరుకుతుంది మరి అలా అయితే ఎందుకని ఇలా అన్ని నెగిటివ్స్ అన్నీ చెప్పి ఇందులోనే నేను సంతోషిస్తున్నానని ఎందుకు దేవు ఎందుకు పౌరు భక్తుడు చెప్తున్నాడు తెలుసా మనం బైబిల్లో ఉన్న భక్తుల్ని చాలా వరకు మనం ఒక రకమైన పరిశుద్ధులుగా చూస్తూ ఉంటాము కానీ వారు కూడా చాలా సందర్భాలు జోక్ లేచిన సందర్భాలు ఉన్నాయి సర్కాస్టిక్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వెటకారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ సంఘ పెద్దలందరూ కలిసి పౌలు భక్తుడిని మరి నిందించాలని తన అనేక ఆ యొక్క సంఘం ముందు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూపించాలని తన ఇంటెన్షన్స్ రాంగ్ అని చూపించాలని ప్రయత్నిస్తూ ఉండగా పౌలు ఆ యొక్క సంఘ పెద్దలు చెప్తున్నాడు అయ్యా మీరైతే పరిశుద్ధులే మీరైతే మరి ధనికులే మీరైతే ఉన్నవాళ్లే మీరైతే మరి ఆ దేవుల్లో మరి స్థిరంగా నిలిచిన ఉన్నారేమో కానీ నాకైతే అత్యశయించాల్సింది ఏదైనా ఉంటే గనక అది కేవలం నా యొక్క బలహీనతను బట్టి నేను అతిశయిస్తున్నాను అని అని చెప్పి నా యొక్క నిందలను బట్టి నేను అతిశయిస్తున్నాను నా యొక్క ఇబ్బందులను బట్టి నేను అతిశయిస్తున్నాను అలాగే నాయకున్న నాకు నాకు మీద పడిన ఉపద్రవాలను బట్టే నేను అతిశయిస్తున్నాను అని చెప్పి మరి పౌరుల భక్తుడు మనల్ని బట్టి మరి ఆ యొక్క విషయాలు చెప్పి మరి కొంత వెటకరంగా వారితో మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం అన్నమాట మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికితే పద పదకొండు అదేమో ఇరవై మూడు వచ్చినా కూడా చూడండి ఆ ఇరవై మూడు పదకొండు ఇరవై మూడులో కూడా మనం చూస్తే అని ఏ రక ఏ రకాలుగా పౌలు భక్తుడు మరి ఎటువంటి ఇబ్బందుల్ని తను ఎదుర్కొన్నాడో మనం క్లియర్గా చూడొచ్చు ఇఫ్ ఐ హ్యావ్ టు బూస్ట్ అబౌట్ సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు బూస్ట్ అబౌట్ మై స్ట్రగల్స్ మై వీక్నెస్ అని చెప్పి పౌరు భక్తుడు చెప్తున్నాడు మనందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి మనందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనందరికీ సమస్యలు ఉన్నాయి ఏదో ఒక ఇబ్బందులు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి బిడ్డల గురించిన బాధలు ఉన్నాయి కదా ఎటు చూసినా కానీ మనందరికీ సమస్యలే ఉన్నాయి కదా ఒకప్పుడు ఉన్నంత గొప్ప సంతోషంగా ఇవేవి టెక్నాలజీ లేనప్పుడు ఇవేవి ఆస్తులు లేనప్పుడు ఇవేవి మరి కాస్ట్లీ థింగ్స్ మన ఇంట్లో లేనప్పుడు ఉన్న సంత లేనప్పుడు ఉన్న సంతోషం ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా మనం సంతోషంగా లేకుండా పోతా ఉన్నాం కదా అయితే పౌలు భక్తుడు మనకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నారంటే ఏసు ప్రభు ఏ మాదిరిని అయితే చూపించారో అదే మాదిరిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తూ జీవించిన మంచి భక్తుడు మరి పౌలు గారు ఆ పౌలు గారు ఏ విషయం చెప్తున్నారంటే మనం చాలాసార్లు మనకున్న లోకంలో ఉన్న అనేక వాటిని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాము అనేకమైన వాటిల్ని చూపిస్తూ ఉంటాం బయటికి సపోజ్ ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి ఇదిగోరా ఫోన్ కొనుక్కున్నాం చూడు అని చెప్పి మనం ఫోన్ చూపిస్తూ ఉంటాం లేదా ఒక జ్యువెలరీ కొనుక్కున్నాం అనుకోండి అందరికీ జ్యువెలరీ వేసుకొని చూపించాలని ఆశపడతాం కొత్త వెహికల్ తీసుకున్నాం అనుకో అందరికీ కొత్త వెహికల్ ఫొటోస్ తీసి మనం ఫేస్బుక్లో పెట్టుకుంటూ ఉంటాము కదా మనకున్న పాజిటివ్స్ని మనం చూపించాలనుకుంటాం కానీ మన మనకున్న శ్రమలు మనకున్న ఇబ్బందులను ఎప్పుడు బయటకు చూపించాలనుకోము కదా మెనీ టైమ్స్ వాట్ వీ హ్యావ్ వాట్ విల్ ఇస్ సపోజ్ బండి మీద వెళ్తూ అనుకోండి ఒక చేతికి ఒక దెబ్బ తగిలింది దాన్ని ఎవరికి చూపించ ఎవరికైనా చూపిస్తామా కవర్ చేసుకుంటామా పోనీ దాన్ని ఒక సెల్లో టేపేసి దాన్ని కవర్ చేస్తామనుకోండి దెబ్బ తగిలింది బ్లీడ్ అవుతుంది దానికి దాన్ని ఏం చేయాలి తగ్గాలంటే ఏం చేయాలి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి కదా బయట ఎయిర్కి ఎక్స్పోజ్ చేయాలి ఏదన్నా టర్మరిక్ కానీ లేదంటే ఒక ఆయింట్మెంట్ కానీ పౌడర్ కానీ రాసి దాని అలా బయటికి ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే అది త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది అలా కాకుండా దాని మీద ఒక టేప్ వేసేసి ఏం కనపడకుండా దానిపైన ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాం అనుకోండి ఏం జరుగుతుంది ఆ పుండు పెరిగి పెద్దదవుతుంది ఇన్ఫెక్ట్ అవుతుంది దానివల్ల నష్టమే కానీ లాభమేం లేదు కదా కాబట్టి పౌలు చెప్తున్నాడు అంటే మీకున్న శ్రమలను బట్టి మీరు సంతోషిస్తున్నారు కదా సంతోషించండి అట్ ద సేమ్ టైం ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ చాలాసార్లు మనకున్న పాజిటివ్స్నే మనం బయటికి చెప్పాలనుకుంటాం ఈ యొక్క లోకం తీరు ఎలా ఉంటుందంటే హృదయంలో సంతోషం లేకపోయినా కానీ బయటికి సంతోషంగా ఉండమని నటించమని ఈ యొక్క లోకం మనకు నేర్పిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన హృ మన జీవితంలో జరిగేది ఒకటి మన సోషల్ మీడియాలో కనిపించేది ఒకటి కదా మన జీవితంలో జరిగేది ఒకటి మన సోషల్ మీడియాలో కనిపించేది ఒకటి మన లోపల ఏడుస్తూ ఉంటాము బయటికి నవ్వుతూ ఉంటాము మన లోపల మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎవరికి కనిపించకుండా పైకి మాత్రము మన ప్రొఫైల్కి మన సోషల్ మీడియా ప్రొఫైల్కి మాత్రం మేకప్ వేస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు పౌరుల భక్తుడు మనతో అంటున్నాడు ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ యువర్ వీక్నెస్ ఎక్స్పోజ్ యువర్ స్ట్రగుల్స్ మీ యొక్క మీ యొక్క బలహీనతను బయటికి ఎక్స్పోజ్ చేయండి మీ యొక్క స్ట్రగల్స్ను బయటికి ఎక్స్పోజ్ చేయండి అప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే పౌలు భక్తుడు తనకున్న తనకి జరిగిన మరి ఘనమైన విషయాలను బయటికి చెప్పట్లేదు కానీ నేను అతిశయపడవలసింది ఏదైనా ఉంటే కనుక అది కేవలం నా బలహీనతను బట్టి అతిశయపడతానంటున్నాడు కదా ఎందుకో తెలుసా ఈ మాట అన్నది మన బలహీనతలో దేవుని యొక్క బలము మరింత బలముగా పనిచేస్తుంది అంట ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యొక్క బలహీనతలను మన యొక్క స్ట్రగుల్స్ని మనం ఎక్స్పోజ్ చేయమని పౌలు భక్తుడు మనతో చెప్తున్నాడు రెండవది మనం చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు దేవా నా నుంచి ఈ యొక్క ముళ్ళును తీసివేయి ఈ యొక్క మనం ఫస్ట్ చదివిన వాక్యంలో మనం క్లియర్గా రాసి ఉంటుంది కదా పన్నెండవ తేమిది ఏడవ వచనంలో అత్యధికముగా హెచ్చింపకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చింపకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు కొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను కదా సో మనందరి జీవితాల్లో ఏదో ఒక ముళ్ళు ఏదో ఒక సమస్య అనేక సంవత్సరాల నుంచి మనల్ని బాధిస్తూ మనల్ని వేధిస్తూ ఒక సమస్య ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అయితే మనం ప్రార్థిస్తూ ఉంటాం ప్రవ్వ ఇది ఒక్కటి తీసేసాం అనుకో నేను నీ కొరకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాను నన్ను ఇంకొంచెం దీవించామనుకో నేను ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను నీకు నన్ను ఇంకొంచెం ఎక్కువ ఆశీర్వదించామనుకో నేను నీకు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి నాకు ఆస్కారం ఉంటుంది నాకు ఈ ఉద్యోగం ఇచ్చి దీవించు లేదా నాకు ఈ ఆస్తి ఇచ్చి జీవి దీవించు లేదా నాకు ఇ నాకు ఈ బిజినెస్లో గ్రోత్నిచ్చి నన్ను దీవించు అని దేవుని అడుగుతూ ఉంటాం ప్రతి ఒక్క జీవితంలోనూ ఆ ముళ్ళును తొలగించమని పౌలు భక్తుడు ఎలా అయితే ప్రార్థించాడో అలా మనందరం ప్రార్థిస్తూ ఉంటాము అయితే దీనికి పౌలు ఏమంటున్నాడో తెలుసా దీనికి పౌలు ఏమంటున్నాడో తెలుసా ఏడు నుంచి తొమ్మిది వచ్చిన వరకు చదవండి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపబడుకున్న నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చింపబడుకున్న నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని నేను దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృ అందుకైన నా కృప నీకు చాలును బలహీన నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను చూసారా ముమ్మారు పౌలు ప్రార్థించాడంట ప్రవ్వ ఈ యొక్క మూలను నా నుంచి తీసివే ఈ యొక్క మూలును నా నుంచి తీసివే మరి అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడండి నేను ఈ ముళ్ళనైతే నీ నుంచి తీసివేయను ఈ యొక్క సమస్యను నీ నుంచి అయితే తీసివేయను కానీ ఈ యొక్క సమస్యను ఎదుర్కొనే శక్తిని నేను ఎక్కిస్తాను ఈ యొక్క సమస్యను మరి జయించే శక్తిని నేను ఎక్కువ ఇస్తాను ఈ యొక్క సమస్యను తట్టుకునే ఈ యొక్క నొప్పిని తట్టుకునే ఆ బలమును నేను నీకు ఇస్తాను నా కృప నీకు చాలును అని చెప్పి దేవుడు మనతో మాట్లాడటం మనం ఈ యొక్క సమయంలో చూస్తాము మరి ఏడవ వచ్చిన చూసినట్లయితే ఆ సాతాను యొక్క దూత కూడా ఉంచబడినది మన యొక్క మన మనం అత్యధికంగా హెచ్చిం పడుకున్న నిమిత్తము సాతాన్ యొక్క దూతను కూడా దేవుడు ఉంచుతానని చెప్తున్నాడు చూసారు మన ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు మనకు అనుకూలంగా చేస్తానని చెప్తున్నాడు సాతాన్ యొక్క దోతలు సాతాన్ కొరకు పనిచేస్తాయి దేవుని కొరకు పనిచేస్తాయి సాతాన్ కొరకే పనిచేస్తాయి కదా కానీ దేవుడు అంటున్నాడు నీ విషయమై నేను సాతాన్ కూడా అదుపులోకి తీసుకొని నీకు మరి నీ కొరకు ఉంచుతాను అని చెప్పి చెప్తున్నాడు మరి ముమ్మారు పౌలు ప్రార్థించినట్టు మనం చూస్తూ ఉంటాము కదా కొన్ని కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించి తిరిగి మనకి రెస్పాండ్ ఇవ్వకపోవటం ద్వారా కూడా మనకు ఒక గొప్ప మేలును చేస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా లేదా చాలాసార్లు దేవుడు మన ప్రార్థన విని దానికి రిటర్న్ రెస్పాన్స్ ఇవ్వకపోవటం ద్వారా కూడా మనకు ఆయన గొప్ప మెయిల్ చేస్తారంట నమ్ముతారా లేదా చాలామంది డౌట్ఫుల్గా చూస్తూ ఉన్నారు ఇదేంటి ప్రార్థన ఆలకించిన ప్రతిసారి దేవుడు మన ప్రార్థన ఆలకించాలని దాని చెవియొగాలని తిరిగి మనకి రెస్పాండ్ అవ్వాలని మనం ఆశిస్తాం కదా మరి రెస్పాండ్ అవ్వకపోవటం ద్వారా కూడా మనం ఎలా మనకి ఎలా దేవుడు ఫేవర్ చేస్తాడని చాలాసార్లు ఈ రోజు దేవుణ్ణి ఒకటి అడుగుతాము రేపు దేవుడు ఇంకొకటి అడుగుతాము ఎల్లుండి ఇంకొకటి అడుగుతాము రోజును బట్టి మన సిచ్యువేషన్ బట్టి మన ప్రార్థన మారిపోతూ ఉంటుంది కదా ఏదైతే దేవుడు వెదకమన్నాడో నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడో దాన్ని వదిలేసి మనం ఈ ఒక కోరిక రేపొక కోరిక చిన్నపిల్లల వల్లే మెచ్యూరిటీ లేని వారి వల్లే మనం రోజుకొక ప్రార్థన చేస్తూ ఉంటాం అందుకే దేవుడు మన ప్రార్థన వింటారు కానీ మన ప్రార్థనకు రిటర్న్ జవాబు ఇవ్వకుండానే దేవుడు మనకి చాలాసార్లు మేలు చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్కి నా నా ఎగ్జాంపుల్నే నేను ఇచ్చుకు నేను ఇస్తాను ఒకసారి వినండి కొన్ని సంవత్సరాల క్రితం నేను సౌండ్ ఇంజనీరింగ్ చేయడానికి ఆడియో ఇంజనీరింగ్ చేయడానికి మరి ముంబై వెళ్ళడం జరిగింది సో ముంబై వెళ్ళినప్పుడు నేను దేవునికి ప్రార్థించాను ప్రవ్వ ముంబైలో నేను చక్కగా మరి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాను మరి జాబ్లో జాయిన్ అయ్యాను నాకు మరి రా నానున్న రోజుల్లో నాకు మంచి ఫ్యూచర్ ఉండబోతుంది ఇక్కడ నాకు వెనక్కి వెళ్ళి తిరిగి సేవ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు దయచేసి నా ప్రార్థన ఆలకించండి నాకు సేవ చేయాలని ఇంట్రెస్ట్ లేదు నా మాట అంత బాగోదు లేదా నేను అంతగా చిన్నప్పటి నుంచి అందరితో కలివిడిగా ఉన్న వ్యక్తిని కాదు సంఘాన్ని ఎలా ఆదరించాలో తెలీదు ఎలా వారిని బలపరచాలో తెలియదు ఎందుకంటే సంఘంలో మరి ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు మరి వారికి ఎలా ఎటువంటి మాటలు చెప్పి ఆదరించాలో తెలియదు చిన్నప్పటి నుంచి కేవలం ఏదో కొన్ని కొన్ని పాటలు పాడుతూ రైజ్ అయిన తప్ప ఎప్పుడు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించింది సరిగ్గా లేదు అని చెప్పి నేను అన్నాను నన్ను కాదు బెటర్ పర్సన్ ఎవరైనా చూస్ చేసుకుని నువ్వు ఆ సంఘానికి అని చెప్పి నేను ప్రార్థించాను దేవుడు నా ప్రార్థన ఆలకించాడా లేదా నా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడా లేదు ఆ సమయంలో దేవుడు నా ప్రార్థన ఇగ్నోర్ చేశాడా అని అనుకోవచ్చు ఎందుకంటే హీ హ్యాజ్ అ బెటర్ ప్లాన్ ఫర్ మీ నేను నేనేమన్నానంటే ప్రభా నన్ను అక్కడే ఉంచు నేను ఏదో ఒక ఇండస్ట్రీలో నేను ఉండి సౌండ్ ఇంజనీరింగ్లో నేను పైకి రావాలనుకుంటున్నాను ఐ వాంట్ బీ ఏ సౌండ్ ఇంజనీర్ నేను అక్కడుండి నేను ఈ ప్రార్థన చేసినప్పుడు నా శాలరీ చాలా తక్కువ ఉండేది కానీ రానున్న రోజుల్లో నాకు ఒక బెటర్ ఫ్యూచర్ ఉందని నాకు తెలుసు ఎందుకంటే చాలామంది వర్క్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు నాకు చాలామంది కాంటాక్ట్స్ పెరిగాయి సో ఈ విధంగా నేను ఒక వన్ ఇయర్లోనే నేను మంచి శాలరీని డ్రా చేసే పొజిషన్కి నేను వెళ్ళాను సో ఆ తర్వాత నేను నేను ఇక్కడే సెటిల్ అయిపోవాలి ప్రవ్వ నాకు ఈ లైఫ్ బాగుంది నాకు ఈ ఫ్రెండ్స్ బాగున్నారు నాకు ఈ ఎంత బాగుందని దేవుని నేను ప్రార్థించాను దేవుని కనుక నా ప్రార్థన ఆలకించి ఓకే ఇంతగా కోరుతున్నాడు కదా ఇంతగా అడుగుతున్నాడు కదా ఓకే అక్కడే ఉండు అని అన్నాడు అనుకోండి ఈ పాటికి నేనే డ్రగ్ అడిక్ట్ అయిపోయేవాడిని నేనే ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయేవాడిని నేను ఇంకొక రకంగా ఇంకొక రకంగానూ లోకంలో తిరుగుతూ దేవుని యొక్క నామానికి ఎంతగానో చెడ్డ పేరు తీసుకొచ్చేవాడిని నా తండ్రికి నా యొక్క సంఘానికి ఓకే ఇది ఫస్ట్ ప్రేయర్ అయిపోయింది దేవుడు నా నా ప్రేయర్ని ఫస్ట్ టైం ఇగ్నోర్ చేసిన ప్రేయర్ ఇదన్నమాట రెండోసారి నేను మళ్ళీ ప్రార్థించాను ఒక సంవత్సరం క్రితం ప్రభు నేను ఈ సేవ చేయాలని ఆశపడుతున్నాను ఓకే నువ్వు నీ సేవ చేయాలని నన్ను పిలుచుకున్నావు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను విజయవాడ వచ్చేసాను అక్కడి నుంచి డాడీ డాడీతో మరి సేవలో ఉన్నాను రానున్న దినాల్లో నేను గొప్పగా వాడబడాలి రానున్న దినాల్లో ఎంతోమంది యవనస్తులను నేను బలపరచాలి కాబట్టి ఐ వాంట్ ఐ వాంట్ అథియోలజికల్ ఎడ్యుకేషన్ నేను గొప్పగా మరి బైబిల్ స్టడీస్ చేయాలి థియాలజికల్ ఎడ్యుకేషన్ చేయాలి నేను ఇండియాలో చేయాలని నాకు ఇష్టం లేదు నేను అబ్రాడ్లో చేయాలి కాబట్టి నేను వీసాకి అప్లై చేస్తాను నే నేను యొక్క పలానా కాలేజ్కి అప్లై చేస్తాను దయచేసి నాకు దయచేయ అని ప్రార్థన చేశాను కాలేజ్కి అప్లై చేశాను వాళ్ళ ఏదో ఇంటర్వ్యూ చేశారు సెలెక్ట్ అయ్యాను అడ్మిషన్ ఓకే అయింది ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్ని పేపర్స్ తీసుకున్నాను ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాను అన్ని సెట్ అయినాయి సో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను నాకు ఒక రీజన్ కూడా ఇవ్వకుండా నా వీసా రిజెక్ట్ చేశారు యూజువల్లీ ఒక వీజన్ రిజెక్ట్ చేసేటప్పుడు ఎందుకని రిజెక్ట్ చేస్తున్నారో ఒక రీజన్ ఇస్తారు కానీ నాకు ఏ రీజన్ ఇవ్వలేదు ఐ ట్రైడ్ ఆస్కింగ్ హర్ అగైన్ అండ్ అగైన్ వై ఆర్ యూ రిజెక్టింగ్ మై వీజా అని ఐఎమ్ సారీ ప్లీజ్ ట్రై అగైన్ సమ్ అదర్ టైమ్ అంది నాకు రెండోసారి ప్రయత్నించడానికి కూడా టైం లేదు ఎందుకంటే అప్పటికే కాలేజెస్ అబౌట్ టు స్టార్ట్ అనమాట సో మళ్ళీ నిరుత్సాహపడ్డాను ప్రభా నీ పని కొరకే కదా నేను ప్రార్థించింది నీ పని కొరకే కదా నేను సేవ చేయాలనే కదా నాకు నీ జ్ఞానాన్ని పొందాలనే కదా నేను నేను అడిగింది ఎందుకని ఈసారి కూడా నా ప్రార్థనని నా ప్రార్థన ఆలకించలేదు అని అన్న ఇప్పుడు నేను ఆలోచిస్తే నేను ఒకవేళ ఆ టైంలో నాకు వీసా వచ్చి నేను యుఎస్ వెళ్ళిపోయి ఉంటే కనుక మరి ఈ యొక్క లాక్డౌన్లో నేను అక్కడే స్టక్ అయిపోయేవాడిని ఈ యొక్క లాక్డౌన్లో నా తండ్రికి ఏమాత్రం సహకారిగా ఉండేవాడిని కాదు ఆయనతో ఈ యొక్క ఆఖరి రోజులు గడిపే మరి కృప నాకు దొరికేది కాదు మరి ఇలాగా నా తండ్రి నన్ను విడిచి మరి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఏమాత్రం ఆయన పక్కన ఉండేవాడిని కాదు నేను ఒక ఒక రకంగా అక్కడ ఉండి నేను ఒక పిచ్చోడిన అయిపోయేవాడిని ఏమో ఇటు అనాథ అయిపోయేది అటు నేను అనాథయిపోయేవాడిని సో ఎన్నో రకాలైన మరి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనందరినీ తప్పించడానికి దేవుడు ఆ రోజున నా వీసా రిజెక్ట్ చేశాడని నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా కొన్ని కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అవ్వకపోవటం ద్వారా కూడా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడని మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి కదా రీసెంట్గా నాకు ఒక ప్రార్థన ప్రేయర్ కాల్ వచ్చింది ఒక 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 అమ్మాయి అనమాట బెంగళూరు నుంచి కాల్ చేసింది మనకు అప్పుడప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి కదా సో ఆ రోజు నేనే ఉన్నాను నా ఫోన్ దగ్గర ఆ ప్రేయర్ కాల్ పిక్ చేశాను పిక్ చేస్తే అన్న నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను మీతో నా హృదయంలో బాధ సరే నాన్న చెప్పు అన్నాను అంటే రెండు నిమిషాలు మాట్లాడతాను అన్న అమ్మాయి ఆల్మోస్ట్ యాభై తొమ్మిది నిమిషాలు వన్ అవర్ వరకు మాట్లాడుతూనే ఉంది ఎంత వేదనో ఎంతో బాధ ఎంత కష్టము నిజంగా చాలా బాధ అనిపించింది అన్న నాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయింది ఈ యొక్క రెండు సంవత్సరాల్లో నా భర్త నాతో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడలేదు ఒక్కసారి కూడా నువ్వు చేసావా అని అడగలేదు ఒక్కసారి కూడా నన్ను కనీసం బయటికి తీసుకెళ్ళడం కాదు కదా నేను ఈ రెండు సంవత్సరాల నుంచి నా నా తల్లి యొక్క నా నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రుల ఇంటికి నా పుట్టింటికి ఈ ఇంటికి తప్ప నేను ఎప్పుడూ నా హస్బెండ్తో బయటికి వెళ్ళిన సందర్భమే లేదు మేమిద్దరం కలిసి ఒక గదిలో కూడా పడుకోలేదు ఇప్పుడు వేరే అమ్మాయిని ఇష్టపడుతూ నాకు డివోర్స్ ఇస్తానని ఫోన్లో మాట్లాడుతున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న నాకు తల్లి సారీ నాకు తల్లిదండ్రులు కూడా లేరు తల్లి ఉంది సారీ తండ్రి చనిపోయాడు నా తరపున వచ్చి గట్టిగా అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు నాకు నా భర్త కావాలన్న నేను రెండు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఎందుకు నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని ఏడుస్తున్నతో మాట్లాడింది నాకు ఆ సమయంలో ఇదే గుర్తొచ్చింది కొన్ని కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఇగ్నోర్ చేయడం ద్వారా కూడా మనకు మేలు చేస్తాడేమో అని నాన్న ఒకవేళ ఇంతగా మరి నీ జీవితంలో ఇలా జరుగుతుందంటే రెండు సంవత్సరాల నుంచి కూడా దేవుడు ఒకవేళ నీ ప్రార్థన వినట్లేదంటే మేబీ ఇది నీ చిత్తం ఇది దేవుని చిత్తం కాదేమో అని చెప్పి అన్నప్పుడు తను బాధపడింది లేదన్న నా భర్త నాకు కావాలి దయచేసి ప్రార్థించండి దయచేసి ప్రార్థించండి అని సారీ నే నేను ఆ వ్యక్తికి ఆ మాట చెప్పే ముందు నా సొంత మాటలే కాకుండా నేను ప్రార్థించి ఆ వ్యక్తికి ఆ మాట చెప్పాను అట్ ద సేమ్ టైం ఇది ఇదొక ఇట్స్ ఇదొక వివాహ జీవితం కాబట్టి నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నా యొక్క ఆత్మీయులతని కాంటాక్ట్ చేసి అమ్మ ఇది పరిస్థితి ఒక ఒక అమ్మాయి పరిస్థితి ఇది నేను ఏం చెప్పమంటారు అని చెప్పంటే తను కూడా ప్రార్థించి నాతో చెప్పారు నోస్ దిస్ ఇస్ నాట్ రైట్ షీ డజంట్ డిజర్వ్ దాట్ తను ఏమాత్రము ఇటువంటి ఇలా ట్రీట్ చేయబడ్డానికి తను ఏమాత్రం అర్హురాలు కాదు కాబట్టి లెటర్ టేక్ డివోర్స్ తన డివోర్స్ తీసుకోమను మనం ఖచ్చితంగా దేవుడు మరి గొప్ప కార్యాన్ని మళ్ళీ చేస్తాడు అని చెప్పి ఆవిడ నాతో చెప్పారు కాబట్టి చాలాసార్లు దేవుడు మన జీవితంలో మనం చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు కానీ కొన్ని కొన్నిసార్లు ఆ ప్రార్థన పక్కన పెట్టేయడం ద్వారా మనకి తిరిగి రెస్పాండ్ అవ్వకపోవడం ద్వారా కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు తెలుసా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెయిన్ ఉంటుందని చెప్పాను కదా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమస్య అనేది ఉంటుందని చెప్పాను కదా మరి మంది దైవ సేవకుల జీవితాల్లో కూడా గొప్ప గొప్ప సమస్యలు ఉంటాయి కొంత కొంతమంది దైవ సేవకుల జీవితాల్లో మరి గర్భఫలం ఉండదు కొన్ని కొంత కొంతమంది దైవ సేవకుల యొక్క జీవితాల్లో మరి ఆస్తులు గొడవలు ఉంటాయి లేదా కొన్ని కొంతమంది జీవ జీవితాల్లో మరి కుటుంబ సమస్యలు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉంటాయి ఎంత వేదన ఉన్నప్పటికీ స్టేజ్ మీద నుంచుని ఎంతోమందిని బలపరచాలి ఎంతోమందిని ఆదరించాలి మరి వారు కూడా మమ్మారు ప్రార్థన చేస్తుంటారు పౌల్లాగా ప్రభువా ఈ సమస్యను నా నుంచి తీసివే నా నుంచి తీసివే అని అప్పుడు దేవుడు చెప్తాడు ఈ యొక్క సమస్య నీ జీవితంలో నేను ఉంచుతాను ఎందుకంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించాలంటే నీవు వారు పడుతున్న కష్టాన్ని కూడా నువ్వు పడాలి నేను డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఇంతకుముందు చాలాసార్లు ప్రేయ రిక్వెస్ట్లు వచ్చాయి వారందరికీ నేను చెప్పేవాడిని నే అమ్మ మీ కొరకు నేను ప్రార్థిస్తాను మీ కొరకు నేను ప్రార్థిస్తాను మీరు ఏమాత్రం భయపడదు అని చెప్పేవాడిని కానీ ఎక్కువగా అంత సీరియస్గా ప్రార్థన చేసేవాడిని కాదు మనకున్న ప్రేయర్ వారియర్స్కి ఆ ప్రార్థన అప్పగించేవాడిని లేదంటే నా భార్యకి ఆ ప్రార్థన భారాన్ని అప్పగించేవాడిని కానీ ఎప్పుడు నా అంతట నేను అంత భారంగా ప్రార్థించేవాడిని కాదు కానీ ఎప్పుడైతే నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారో ఒక్కొక్క దైవ సేవకుని నేను ఎప్పుడైతే టెక్స్ట్ చేయడం మొదలు పెట్టాను అన్న దయచేసి డాడీ హాస్పిటల్లో ఉన్నారు సీరియస్గా ఉన్నారు కొంచెం ప్రేయర్ చేయండి అని ఎప్పుడైతే టెక్స్ట్ చేస్తాం మొదలుపెట్టాను ఒక్కొక్కరికి నా కంట్లోంచి నీరు రావడం మొదలుపెట్టింది ఇలాంటి టెక్స్ట్లే కదా ఇలాంటి ప్రార్థన అవసరత్ కదా నాకు వచ్చాయి నేను ఎందుకని ఇగ్నోర్ చేశాను వాటిని నేను ఎందుకు నీ బాధ్యతగా ప్రార్థించలేకపోయానని నేను అంతగానో బాధపడ్డాను అప్పటి నుంచి అనుకున్నాను నాకు ఎప్పుడైతే ఏ ప్రార్థన అవసరమైతే వచ్చిందో నాకు ఇప్పుడు నెప్పు తెలిసింది కాబట్టి ప్రతి ప్రార్థన అవసరం ఎంత ఎంత బాధ కలిగితే ఆ యొక్క విషయాన్ని ఎవరో తెలియని ఒక వ్యక్తికి చెప్పి ప్రార్థించమని అడుగుతారండి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక పెయిన్ ఉంచుతాడు ఏదో ఒక ముళ్ళును దేవుడు ఉంచుతాడు అలాగే మరి దైవ సేవకులు కొంతమంది కుటుంబాల్లో కూడా మరి ఏదో ఒక మరి సమస్యను దేవుడు ఉంచుతాడు ప్రతి ఒక్క దైవ సేవకుని యొక్క కుటుంబంలో మరి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ సంఘం వారికి సపోర్ట్ చేసినా చేయకపోయినా స్నేహితులు వారిని సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇంకెవరైనా సరే వారిని సపోర్ట్ చేసినా చేయక వీరు వెనకుండి ప్రోత్సహిస్తేనే ఆ కార్యం జరుగుతుంది ఆ యొక్క శక్తిని ఆ యొక్క ఆ యొక్క ఉత్సాహం వస్తుంది కానీ ఒక ఒక్కొక్క దైవ సేవకులు ఉన్నారు ఆయన కుటుంబం అనేది లేకుండా ఈ రోజున కొన్ని వేల సంఘాలను కట్టారు ఆయన ఎవరో చెప్పగలరా ఏసన్న గారు హోసన్న మినిస్ట్రేషన్ స్థాపి స్థాపించిన ఏసన్న గారు అలాగే హెబ్రోన్ ని స్థాపించిన భక్సింగ్ గారిని మనం చూసినట్లయితే ఆయనకి వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా కలిగి ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడి సేవకు పిలుచుకున్నారో ఆ క్షణాన వెళ్ళి వారి గృహంలో చెప్పారు అమ్మ ఈ రోజు నుంచి నేను దేవుని యొక్క సేవన చేయబోతున్నాను ఎప్పుడైతే ఈ మాటను చెప్పారో ఇమీడియట్గా తన భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నీవే నిజంగా సే దేవుని సేవ చేయ చేయాలని ఆశపడితే గనక నేను నా పిల్లల నుంచి దూరం అయిపోతాం నీకు మేము కావాలో దేవుడు కావాలో నిర్ణయించుకో ఫ్యామిలీ లేకుండా ఎలా బతకాలి భార్య లేకుండా ఎలా బతకాలి పిల్లలు ప్రాణమై ఉన్నారు కదా పిల్లల్ని వదిలి ఎలా బతకాలని అనుకోలే నాకు దేవుడే ప్రాముఖ్యము నన్ను సృష్టించిన వాడి దేవుడు నన్ను ఎంచుకున్న వాడి దేవుడు నా కొరకు సెలవులో చనిపోయిన వాడి దేవుడు కనుక నేను దేవుని సేవ చేయడానికే నిర్ణయించుకుంటున్నాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఆయన ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఆయన చనిపోయే వరకు ఆయన ఒంటరిగా సేవ చేశారు ఒంటరిగా ఎన్ని ఆకలి శ్రమలు అనుభవించి ఉంటారు ఎన్ని ప్రయాణ సదుపాయాలు లేక ఆయన ఇబ్బంది పడి ఉంటారు టైంకి తినే పెట్టడానికి మరి భార్య లేకపోతే ఎక్కడ తినుంటారో ఏం తినుంటారో కదా ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయో ఎక్కడ పడుకొని ఉంటారో తెలియదు ప్రాపర్ సదుపాయాలు ఉన్నా లేకపోయినా ప్రాపర్ ఫుడ్ ఉన్నా లేకపోయినా ప్రాపర్ షెల్టర్ ఉన్నా లేకపోయినా ఎంతో బలముగా ఎంతో శక్తిగా దేవుని యొక్క సేవను చేశారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఘాల దేవుడు ఆయన ద్వారా కట్టారు ఆ యొక్క వేల సంఘాల్లో కొన్ని లక్షల మంది కోట్ల మంది రోజున దేవుని ఆరాధిస్తున్నారంటే అది కేవలం దేవుని యొక్క అది కేవలం దేవుని యొక్క నామమును బట్టే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఉన్న సమస్యను బట్టి నీవెప్పుడు భయపడవద్దు ఈ నీ జీవితంలో ఉన్న ఒక నొప్పిని బట్టి నీ జీవితంలో ఉన్న ఒక స్ట్రగుల్ని బట్టి నీ జీవితంలో ఈ యొక్క వీక్నెస్ని బట్టి బలహీనతను బట్టి ఎప్పుడు బలపడద్దు కానీ నీ బలహీనత ఎంది నా బలము అత్యధికముగా పనిచేయబోతుందని దేవుడు చెప్తున్నాడు హాల కాబట్టి మరొకసారి మొద కొరికి రాసిన పత్రిక సారీ కొరికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనము చదువుదాము ఇక్కడ ఏమై ఏమని దేవుడు మనతో చెప్తున్నాడో ఒకసారి మనం చదువుదాము దేవుడు నీ యొక్క బలహీనతలను బట్టి నీకు ఏ వాగ్దానము చేస్తున్నాడో నీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలను బట్టి నీకు ఏమని వాగ్దానం చేస్తున్నాడో ఈ యొక్క వాక్యంలో క్లియర్గా రాసి ఉంది మొదటి కొరిందికి రాసిన పత్రిక మొదటి అధ్యయము ఫస్ట్ కొరింతియన్స్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ సిక్స్ సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడు మీలో మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైన అనేకులు పిడవ పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎవరి ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నుకోలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తున్నందున్నారు అతిశయించువాడు ప్రభువునందే నందే అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను చాలండి ఈ యొక్క ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే గాడ్ డిలైట్లీ చూస్ థింగ్స్ ద వరల్డ్ ఇన్ ఆర్డర్ టు షేమ్ దిడర్ ఆర్

టు బిల్డ్ ద స్ట్రాంగ్ కాబట్టి ఈ రోజున నేను వెర్రివాడిని నేను తెలివి తక్కువ వాడిని లేదా నాకు ఏమాత్రం శక్తి లేదు నేను నేనంతటి వాడిని అని అనుకున్న చాలామంది భక్తులను దేవుడు అనేక మందిని నడిపించడానికి బైబిల్ గ్రంథంలో మరి దేవుడు ఉపయోగించుకున్నాడు మరి మోషన్ చూసినట్టయితే నేనే నేనెట్టి వాడిని అయ్యా నేను నేను కేవలం మరి నత్తివాడిని నాకు మాట్లాడడం కూడా రాదు అలాంటిది నేను వెళ్ళి పొరవ ముందు ఎలా నిలబడతాను అని అనుకున్నాడు దేవుడు అన్నాడు నువ్వు నుంచో నిన్ను ఉపయోగించుకొని మరి ఆ యొక్క పరువును నేను ఢీ కొడతాను అట్ ద సేమ్ టైం నిన్ను ఉపయోగించుకొని ఆ యొక్క లక్షల జనమును నేను నిన్ను ఉపయోగించుకొని నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు కనుక దేవుడు క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు వెర్రి వారిని నానులకు నేర్పించడానికి దేవుడు ఉపయోగ ఉపయోగించుకుంటాడు అట్ ద సేమ్ టైం బలహీనులను బల బలవంతులను కట్టుటకు దేవుడు నేర్పి నేర్పిస్తానని చెప్తున్నాడు కాబట్టి మనకున్న బలహీనతను బట్టి మనం చింతించొద్దు మనకున్న స్ట్రగుల్స్ని బట్టి మనం సంతో చింతద్దు మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం సంతోషించద్దు చింతపడద్దు ఎందుకంటే ఏ విధంగా అయితే దేవుడు మరి బలహీనులను బలవంతుల కొరకు ఉపయోగించుకుంటానని చెప్తున్నాడు అలాగే దేవుడు దీనులను మరి ఉన్నతమైన వారిని కట్టుటకు దేవుడు ఉపయోగించుకుంటాడు ద సేమ్ టైం దేవుడు మరి ఫైనాన్షియల్గా మరో లోగా ఉన్నవారిని దేవుడు మరియు ధనవంతులను కట్టడం ఉపయోగించుకుంటాడు అనేక సందర్భాల్లో మీరు మీరు మీకు మీరు ఇఫ్ యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బట్ చాలా సార్లు ధనికుల యొక్క కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు వారి ఇంట్లో ఉన్న పని వారే కొన్ని కొన్నిసార్లు వారికి బుద్ధి చెప్పిన సందర్భాలు మనం చూస్తాము కదా చాలాసార్లు మరి ధనముతో లేదా అతిశయముతో కళ్ళు మూసుకుపోయి మరి ఏ దారిలో వెళ్తున్నారో తెలియని వారికి వారి ఇంట్లో ఉన్న పని వారే ఒక్కొక్కసారి వారికి మరి ఎడ్యుకేట్ చేసినట్టు లేదంటే వారిని స్ట్రెంగ్తన్ చేసినట్టు మనం చూస్తూ ఉంటాము తెలుసా మనం అనుకోవచ్చు కొంతమంది మెన్ ఉన్నారు ప్రబ్బా మరి నా నా స్నేహితుల్లో చాలామంది బలంగా ఉన్నారు నన్నెందుక ఇంత బలహీనుడిగా అనుకోవచ్చు నా స్నేహితుల్లో చాలామందికి సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి తెలుసా నా స్నేహితుల్లో నిజంగానే చాలామందికి సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి నాకెందుకు ప్రబ్బా ఈ ఫ్యామిలీ ప్యాక్ని ఇవ్వడానికి రెడీగా చేస్తున్నావు అని అనుకుంటాను నేను నాకెందుకు అయ్యే ఈ నా వెస్ట్ చుట్టూ ఈ టైర్ని పెట్టావా అనుకుంటాను కానీ దేవుడు చెప్తున్నాడు ఇదిగో బలహీనుడనైనా నిన్ను ఉపయోగించుకొని బలవంతులైన వారిని నేను కడతాను అని దేవుడు చెప్తున్నాడు హలో నా స్నేహితుల్లో చాలామంది మరి ఫైనాన్షియల్గా కానీ లేదా మెంటల్గా కానీ డిప్రెస్ అయిపోయిన సందర్భాల్లో లేదా వారు కృంగిపోయిన సందర్భాల్లో నేను వారికి ఎంతగానో ధైర్యం చెప్పాను నేను వారికి ఎంతగానో దేవుని యొక్క మాటలు చెప్పి వారిని ఆదరించాను కాబట్టి ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నాకు జరిగిన సందర్భాలన్నీ చాలాసార్లు గుర్తొస్తూ ఉంటాయి నాకు జరిగిన నేను ఎదుర్కొన్న సందర్భాన్ని గుర్తొస్తూ ఉంటాయి అరే నా ఫ్రెండ్ రోలెక్స్ వాచ్ చేసుకున్నాడే నా ఫ్రెండ్ పలానా కారు తోలుతున్నాడే లేదా నా ఫ్రెండ్ పలానా చేస్తున్నాడే పలానా చేస్తున్నాడే నాకంటే భలే మంచి లైఫ్ ఉంది అని ఇంతకుముందు చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ వారు ఎప్పుడైతే పడిపోయిన సందర్భాల్లో ఉన్నారో ఆ ఈ దీనుడను ఉపయోగించుకొని దేవుడు ధనికుడైన వాడిని లేపిన సందర్భాలు చాలా నా జీవితంలో జరిగాయి కాబట్టి మనకున్న బలహీనతను బట్టి సంతోషిస్తాము ఒకసారి గట్టిగా చెప్తారా నాకున్న బలహీనతను బట్టి నేను సంతోషిస్తాను నాకున్న బలహీనతను బట్టి సంతోషిస్తున్నాను ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై వీక్నెస్ చెప్పండి ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై వీక్నెస్ ఐ హ్యాపీ అబౌట్ మై వీక్నెస్ ఎందుకంటే ద స్ట్రాంగ్ చెప్పబడిన ఈ యొక్క వాక్య భాగము మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాము మనము మోకరించి ప్రార్థిస్తే చాలు దేవుడు తన ఆకాశ వాకిళ్లను వెప్పి పట్టజాలంతో విస్తారమైన దీవెనలను గుమ్మరింపజేస్తానని ఆయన మనకి మాటిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మీ తరపున మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము మీ ప్రతి ప్రార్థన అవసరతను ఈ కింద నంబర్లకి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి తెలియపరచగలరు ఆల్వేస్ రిమెంబర్ బేతేల్ చర్చ్ ఈజ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ యూ అలాగే మేము చేస్తున్న పరిచర్యల్లో మా యొక్క సేవలో మీరు పాలి బాగా అవ్వాలనుకుంటే కిందన నంబర్లకి కాల్ చేసి తెలియపరచగలరు దేవుడు మిమ్మల్ని దీవించను కాక